Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ వీక్ మనకి యాక్షన్ వచ్చే స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను సో ఈ టెన్ స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఓకే ఈ టెన్ స్టాక్స్లో కూడా మనం యాక్షన్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో లాస్ట్ వీక్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఏ ఏ స్టాక్స్ నేను డిస్కస్ చేశాను వాటిలో మూమెంట్ ఎలా వచ్చిందో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మాట్లాడతాను జీల్ ఎంటర్టైన్మెంట్ జీ ఎంటర్టైన్మెంట్ మంచి మూమెంట్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఐషార్ మోటర్స్ కూడా ఆ లిస్ట్లో ఉంది సో ఈ వీక్లో కూడా ఐషర్ మోటార్స్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి బట్ డిఫరెంట్ స్టాక్స్ ఈ వీక్ నేను డిస్కస్ చేయబోతున్నాను ఎయిట్ స్టాక్స్ ఫ్రెండ్స్ వీటిని సెలెక్ట్ చేయడం గల రీజన్ నేను మీకు చెప్తాను ఈ స్టాక్స్ కూడా అన్నీ కూడా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్స్లో సో ఈ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్స్లో నాట్ ఓన్లీ నేను ప్రైస్ చార్ట్ మాత్రమే కాదు ఎట్ ద మనీ ఆప్షన్స్ కూడా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్స్ కూడా ఎనలైజ్ చేయటం జరిగింది సో నేను ఈ అనాలిసిస్ చేసే ఈ స్టాక్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రానున్న వీక్లో ఒక వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఐ మీన్ వీక్లీ ఒక వీక్కి మీరు పొజిషన్స్ నుంచి ఒక వీక్ నుంచి ఇంట్రాడే వరకు కూడా వీటిలో మీరు పొజిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ అనాలిసిస్ నేను చేసేది ఏంటి అంటే ఒక పర్టికులర్ స్టాక్స్ అనేవి మొమెంటంలో ఏ స్టాక్స్ ఉన్నాయి ఏ స్టాక్స్ స్ట్రెంగ్త్గా ఉన్నాయి రిలేటివ్గా ఏ స్టాక్స్ స్ట్రెంగ్త్ ఉన్నాయి అనేది నేను డిస్కస్ చేస్తాను ఓకే సో అల్టిమేట్గా ఇందులో ఎంత మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకోవాలి ఎలా మీరు తీసుకోవాలనేది మీ పైన డిపెండెంట్ డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ నేను కేవలం ఏం చేస్తున్నానంటే స్ట్రాంగ్ స్టాక్స్ని నిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో ఉండే స్ట్రాంగ్ స్టాక్స్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను సో ఇందులో ఈ స్టాక్స్లో యాక్షన్ని మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్లోకి వెళ్తున్నారు బట్ ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్లోకి వెళ్ళే ముందు ఒక ట్రేడర్గా మీరు తప్పకుండా రిస్క్ మేనేజ్మెంట్ని పొజిషన్ సైజింగ్ని స్టాప్ లాసెస్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ నేను స్టాప్ లాసెస్ కూడా మెన్షన్ చేస్తాను స్టాప్ లాసెస్ అన్ని వెబ్సైట్లో అప్లో అప్డేట్ చేస్తాను ఆ స్టాక్ ఎలా ఉంది ఆ స్టాక్లో ఏ స్టాప్ లాసెస్ ఇవన్నీ నేను వెబ్ స్టాక్ ఎలా ఉంది అనేది వీడియోలో డిస్కస్ చేస్తాను స్టాప్ లాస్ వెబ్సైట్లో నేను అప్డేట్ చేస్తాను ఇక్కడ నేను స్టాప్ లాస్ని ఏ దృష్టిలో చెప్తున్నాను అంటే స్టాప్ లాస్ అనేది స్వింగ్ ట్రేడింగ్ బేసిస్లో చెప్తున్నాను సో ఈ స్టాక్స్లో ఇంట్రాడే మూవ్మెంట్ వస్తుంది బట్ ఈ ఏదైతే సిక్స్ పర్సెంట్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ స్వింగ్లో ఈ స్టాప్ లాస్ని మీరు ఇంట్రాడేకి కన్వర్ట్ చేయకూడదు ఇంట్ర ఇంట్రాడేలో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అనే ఉద్దేశం ఉంటే మీకు దెన్ ఓన్లీ గో ఫర్ ఇంట్రాడే అలాగే ఆప్షన్స్ ఆప్షన్ బయంగ్లో కూడా ఓకే సో ఈ జాగ్రత్తలు పాటించండి డెఫినెట్లీ టెన్ స్టాక్స్ నేను డిస్కస్ చేస్తున్నాను టెన్ స్టాక్స్లో మూవ్మెంట్ రాదు ఓకే లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసిన దగ్గర సిక్స్ కేవలం సిక్స్ స్టాక్స్లో మూవ్మెంట్ రావటం జరిగింది ఓకే అండ్ ఇప్పుడు కూడా టెన్ స్టాక్స్ మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఏ స్టాక్ పర్ఫామ్ చేస్తుంది అనేది మీరు మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఓకే సో స్టాప్ లాసెస్ మర్చిపోకండి పొజిషన్ సైజింగ్ చూసుకోండి ఎఫ్ఎన్ఓలోకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళండి ఎఫ్ఎన్ఓకి డిఫరెంట్ స్కిల్ సెట్ అనేది అవసరము సో అవన్నీ ఉన్నవాళ్ళే ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్లోకి వెళ్ళండి ఈ స్టాక్స్ నేను కేవలం ఎఫ్ఎన్ఓ స్టాక్ ఎఫ్ఎన్ఓ లిస్ట్ నుంచి తీసుకున్న స్టాక్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్ ఓకే సో ఏంటి ఈ స్టాక్స్ మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది వాటి లెవెల్స్ ఏంటి వాటి లాసెస్ ఏంటి ఎందుకు ఈ స్టాక్ని సెలెక్ట్ చేశాను అనే రీజన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే సో ఇవాళ ఈ స్టాక్స్ ఏంటంటే చూశాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ చూడండి ఏషియన్ పెయింట్స్ పెయింట్స్ వెరీ వెరీ గుడ్ ర్యాలీ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఏషియన్ పెయింట్స్ గురించి ఏషియన్ పెయింట్స్ యొక్క మూమెంట్స్ చూడండి సో ర్యాలీ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది ఆ తర్వాత స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్లో మీరు చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏషియన్ పెయింట్స్ లిటిల్ మనకి కొద్దిగా అండర్ తో ఆ తర్వాత ఇప్పుడు అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది అబో జీరో లైన్కి వచ్చేసింది షార్టర్ టైం ఫ్రేమ్స్లో అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో ఆల్రెడీ స్టాక్ అనేది మనకి అవుట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది సో ఏషియన్ పెయింట్స్ అనేది తన ర్యాలీ కంటిన్యూ చేయడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో ఈ ఏషియన్ పెయింట్స్లో డెఫినెట్లీ మనం మూమెంట్ రావడానికి రేపొద్దున మూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ చూడండి ఏషియన్ పెయింట్స్ మీరు పొజిషనల్ వ్యూలో ఉంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ పైన మీరు ఫోకస్ అనేది చేయొచ్చు ఓకే సో స్ట్రాంగ్గా ఉంది మల్టీ టైమ్ ఫ్రేమ్స్లో స్టాక్ అనేది ఆల్ టైమ్ హైస్లో ఉంది స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉంది సో మీరు మీ యొక్క లెవెల్స్ని ఇక్కడ చూసుకొని ఒకవేళ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఏమన్నా మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ అనేది మీరు ఈ లెవెల్స్ రైట్ సో స్టాక్ అనేది అబోవ్ త్రీ త్రీ ఫైవ్ జీరో ఉన్నంతసేపు కూడా సో స్టాక్ అనేది మనకి బుల్లిష్ రేట్స్ని మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది ఆ స్టాక్ వచ్చేసి ఇండస్ టవర్ ఫ్రెండ్స్ సో ఈ ఇండస్ట్ టవర్స్ మీరు చూసినట్లయితే రీసెంట్ టైమ్స్లో మనకి మంచిగా పర్ఫామ్ చేస్తుంది అండ్ నిన్న దగ్గర దగ్గర మనకి హ్యూజ్ మూవ్ అనేది ఇచ్చింది క్లోజ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ స్టాక్కి ఇంకా మోర్ స్ట్రెంగ్త్ ఉంది అనేది నా ఉద్దేశం సో షార్టర్ టైం ఫ్రేమ్స్లోనూ లార్జర్ టైం ఫ్రేమ్స్లోనూ రిలేటివ్ స్ట్రెంగ్త్లో స్టాక్ అనేది అవుట్ పర్ఫార్మెన్స్కి రావడానికి వచ్చింది సో నెక్స్ట్ ఈ స్టాక్ ఎటువంటి మూ మూమెంట్ ఇస్తుంది ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేట్ అవడానికి మేబీ ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇక్కడ నుంచి ర్యాలీ ఇస్తుందా మనం జీ ఎంటర్టైన్మెంట్ చూసాం రైట్ సో జీ ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది మనకి సో స్టాక్ హ్యూజ్ ర్యాలీ ఇచ్చింది ఆ తర్వాత ఇంకా కదలదు ఉంటారు జనరల్లీ బట్ ఆ తర్వాత కూడా స్టాక్ అనేది మంచి మూమెంట్ ఇచ్చింది సో అదేవిధంగా మీరు మీ యొక్క స్ట్రాటజీస్ని యూస్ చేసుకొని ఈ ఇండస్ టవర్స్లో కూడా మీరు మీ స్ట్రాటజీస్ని యూస్ చేసుకొని ఈ టవర్స్లో కూడా మీరు మీ ట్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది మనం డిస్కస్ చేస్తున్న సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ థర్డ్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నది విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ మనకి సో నేను మీకు ఆల్రెడీ ముందు ఈ స్టాక్ గురించి నేను మాట్లాడాను విచ్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూసినట్లయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మన వెబ్సైట్ సో థింక్ ఈక్విటీ డాట్ ఇన్ సో ఇందులో మనం క్లియర్గా చూడవచ్చు మనం జీల్ ఆ తర్వాత ఐషర్ హెచ్డిఎఫ్సి వీటి గురించి మాట్లాడుకున్నాం మనం సై రైట్ ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం విచ్ ఈజ్ వెరీ గుడ్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి లాస్ట్ ఫ్రైడే నేను ఆప్షన్ ట్రేడ్స్లో కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడటం జరిగింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఇక్కడ చూడండి నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఓకే సో ఇవన్నీ స్టూడెంట్స్ వాళ్ళు అనాలిసిస్ షేర్ చేసుకున్నవి సో ఆల్రెడీ ఇక్కడ మనకి బయింగ్ ఇండికేషన్స్ అనేవి వాళ్ళు చార్ట్స్లు చూపించారు అండ్ అదే ఇక్కడ కూడా నేను ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదని చూపించాను ఇక్కడ ఆ తర్వాత మనకి ఇక్కడ మల్టీ లెగ్ చార్ట్లు విచ్ ఇస్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్లో మనకి బ్రేక్అవుట్స్ అనేవి అయినాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మంచి మూమెంట్ అనేది రావటం జరిగింది నేను అలర్ట్ చేశాను అబౌట్ సిఎంపి అప్పుడు ట్వంటీ టూ ఉంది అబౌట్ ట్వంటీ త్రీ మనకి అబౌట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ గుడ్ మూవ్ అని సో దగ్గర దగ్గర స్టాక్ మనకి ఆ రోజు మనకి దగ్గర దగ్గర ఆ తర్వాత ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్ ఆ తర్వాత థర్టీ లెవెల్స్కి వెళ్ళింది ఓకే సో థర్టీ ఫైవ్ సో థర్టీన్ నుంచి థర్టీ ఫైవ్ కూడా వెళ్ళింది సో వెరీ గుడ్ మూవ్ అయితే వచ్చింది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఫిఫ్టీన్ పాయింట్స్ ఆప్షన్లో మనకి మూమెంట్ అనేది రావటం జరిగింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లార్జ్ సైజ్ చూడండి ఒకసారి అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ ఫిఫ్టీ సో ఫిఫ్టీన్ పాయింట్స్ దగ్గర దగ్గర మనకి అట్లీస్ట్ మీరు టెన్ పాయింట్స్ తీసుకున్న ఆల్ అన్ని విషయాలు నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉన్నాను సో దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మన సైడ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను ఓకే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ర్యాలీని కూడా కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆల్ టైమ్ హైస్ని క్రాస్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంకా మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నేను బుల్లిష్గా ఉన్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంకా మనం మంచి లెవెల్స్ని చూడటానికి ఆస్కారం అయితే ఉంది ఆప్షన్ చార్ట్స్ కూడా అదే చెప్తుంది ఆ తర్వాత మనకి మన ప్రైస్ చార్ట్స్ కూడా అదే ఐండికేట్ చేస్తున్నాయి సో ఒక థింగ్ నేను ఇక్కడ మీతో డిస్కస్ చేసేది ఏంటి అంటే సో లాస్ట్ వీక్ నేను కోటక్ బ్యాంక్ని డిస్కస్ చేశాను కాబట్టి సో అగైన్ కోటక్ బ్యాంక్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి నేను మాట్లాడుతున్నాను సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి ఈ ఆర్ఎస్ లైన్ అబోవ్ జీరో అబోవ్ జీరో లైన్ వస్తే కనుక సో దెన్ డెఫినెట్లీ మనకి ఇక్కడ కూడా మంచి మూమెంట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాము సో డెఫినెట్లీ కోటక్ మహీంద్రా ఈజ్ మోర్ స్ట్రాంగ్ సో ఆర్ఎస్ అబోవ్ జీరో వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా మనం ఆప్షన్ ఛార్ట్స్లో కూడా ఐఆమ్ సీయింగ్ వెరీ గుడ్ మూవ్మెంట్ ఇన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆల్సో ఆల్ టైమ్ హైస్ దగ్గర దగ్గర మనం వెరీ వెరీ ఒకవేళ నేను మీకు కొద్దిగా లార్జర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాను సో దట్ మనకి క్లియర్గా ఆల్ టైమ్ హైస్ని మనం మార్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి వీక్లీ క్లోజింగ్ బేసిస్లో మనం ఆల్ టైమ్ హైస్లో ఆల్రెడీ ఉన్నాం సో కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి డిస్కస్ చేయట్లేదు బట్ అగైన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకే సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మంచి యాక్షన్ చూపిస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ మీరు కోటక్ మహేంద్ర అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసే స్టాక్ వచ్చేసి డిఎల్ఎఫ్ లిమిటెడ్ సో ఈ డిఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా మనకి వెరీ ఇంట్రెస్టింగ్ జోన్స్లో ఉంది సో డిఎల్ఎఫ్ మీరు చూసినట్లయితే వెరీ లాంగ్ బ్రేక్అవుట్స్ని మనకి బ్రేక్ చేయటం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ డిఎల్ఎఫ్ లిమిటెడ్లో మనం ఏ లెవెల్స్లో మన ఫోకస్ ఉండాలి ఎక్కడ మన ఇవి ఎక్కడ మన వాట్ ఆర్ ద లెవెల్స్ అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి స్టాక్లోనూ స్టాప్ లాస్ అనేది అవసరం సో ఆ స్టాప్ లాస్ లెవెల్స్ నేను ఇక్కడ ఏ విధంగా అయితే మన వెబ్సైట్లో మెన్షన్ చేశానో లాస్ట్ వీక్ అదే విధంగా నేను ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడానికి బిఫోర్ సండే ఈవినింగ్ ఆర్ మండే మార్నింగ్ బిఫోర్ నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో డిఎల్ఎఫ్ ఓపెన్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇది మన యూట్యూబ్ ఛానల్ థింక్ ఈక్విటీ సో డెఫినెట్లీ మన యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే అండ్ ఇందాక చూపించింది టెలిగ్రామ్ ఛానల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి తప్పకుండా ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే సో లేటెస్ట్ సి వాట్ ఈస్ డిఎల్ఎఫ్ డూయింగ్ డీఎల్ఎఫ్ ఏ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం సో ఈ చార్ట్ చూడండి డిఎల్ఎఫ్ మనకి రియాలిటీ సెగ్మెంట్స్లో ఉంది సో రియాలిటీ టీ సెక్టర్ నేను ఇప్పుడు కాదు మీకు ముందు నుంచి చెప్తున్నాను సో రియాలిటీ సెక్టర్ అనేది అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డిఎల్ఎఫ్ మనం చూసినట్లయితే ఆర్ఎస్ పాజిటివ్ ఆర్ఎస్లో వెరీ స్ట్రెంగ్త్ ఉంది స్టాక్కి అండ్ నెక్స్ట్ మనం ఒకవేళ ఈ స్టాక్ని ఆల్ టైమ్ మంత్లీ టైం ఫ్రేమ్స్లోను వీక్లీ టైం ఫ్రేమ్స్లోనూ ఒకసారి మీరు చూసినట్లయితే సో జస్ట్ నేను ఒకసారి మంత్లీ టైమ్ ఫ్రేమ్స్లోకి వెళ్తాను సో దట్ యా సో జస్ట్ ఒకసారి వాల్యూమ్ ఆఫ్ చేస్తాను సో చూడండి ఎన్ని మల్టీ ఇయర్ దిస్ ఈజ్ యువర్ మల్టీ ఇయర్ అవుట్స్ రైట్ సో ఆల్మోస్ట్ మనం టూ థౌజండ్ నైన్ తర్వాత వచ్చిన ఆ లెవెల్స్కి ఇప్పుడు మనం మళ్ళీ వస్తున్నాం ఓకే సో దగ్గర దగ్గర ఈ లెవెల్స్ అయితే ఆల్రెడీ బ్రేక్ చేసింది సో ఎన్ని ఇయర్స్ దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అవుట్స్ రైట్ సో మంచి యాక్షన్ అనేది ఐ థింక్ ఈ స్టాక్స్లో రియాలిటీ సెక్టర్లో ఉంటుంది గోయింగ్ హెడ్ సో డెఫినెట్లీ మీరు డిఎల్ఎఫ్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి సో డెఫినెట్లీ డిఎల్ఎఫ్లో మంచి యాక్షన్ మనం చూడటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే సో డిఎల్ఎఫ్లో మీరు ఏ విధంగా ట్రేడ్ చేసుకుంటారో చూసుకోండి ఓకే సో దిస్ ఈజ్ యువర్ డిఎల్ఎఫ్ లిమిటెడ్ నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేయబోయేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ విచ్ ఈస్ టాటా కెమికల్స్ సో టాటా కెమికల్స్ ఇప్పటి వరకు మనం లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేయలేదు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టాటా కెమికల్స్ ఇదే ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం సో చూద్దాము టాటా కెమికల్స్ ఏ విధంగా ఉంది ఏ పొజిషన్లో ఉంది అనే విషయాలు సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సో ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ అది ఇది అని సో ఇది ఒకసారి నేను నేను చేస్తాను ఒక స్మాల్ కేస్ లాంటి వీడియో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను స్మాల్ కేస్ మనం మాట్లాడుకున్నాము విచ్ ఈజ్ హై గ్రోత్ లో వల్టైలిటీ ఉండే పోర్ట్ఫోలియో బిగినర్స్కి ఈటీఎఫ్స్ బేస్డ్ బేస్డ్ పోర్ట్ఫోలియో ఇది సో సిమిలర్లీ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లో ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అనే ఒక వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను వెరీ సూన్ సో డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి ఓకే ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఓకే సార్ ఇలాగ ఇంట్రెస్ట్ ఉంది మాకు అని డెఫినెట్లీ ఇఫ్ యూ కామెంట్ డెఫినెట్లీ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఆర్ఎస్ పాజిటివ్ ఈ స్టాక్లో ఆర్ఎస్ పాజిటివ్ ఈ లెవెల్స్లో అయింది రైట్ సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఆర్ఎస్ అనేది లిట్ల అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది బట్ ఆర్ఎస్ పాజిటివ్ వచ్చిన తర్వాత స్టాక్లో హ్యూజ్ ర్యాలీ అనేది మనం చూసాం సో ప్రస్తుతం మీరు చూసినట్లయితే వీఆర్ వెరీ నియర్ టు ఆల్ టైమ్ హై అవుట్స్ దగ్గర నియర్గా ఉన్నాం డెఫినెట్లీ చూడండి వన్ థింగ్ స్టాక్ అనేది మనకి వెరీ గుడ్ కన్సాలిడేషన్ ఇచ్చింది కన్సాలిడేషన్ బ్రేక్ అయింది మళ్ళీ కన్సాలిడేట్ అయ్యింది సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి టాటా కెమికల్స్లో మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం మీరు ఒకసారి వెళ్ళి మీ యొక్క ఆప్షన్ చార్ట్స్ కూడా చూడండి ఒకసారి ఓకే సో టాటా కెమికల్స్ నేను ఆప్షన్ చార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను సో సమ్ ఆఫ్ ద ఆప్షన్ చార్ట్స్ నేను ఓపెన్ చేశాను మల్టీలెగ్ లెగ్ చార్ట్స్ ఎంఎండ్ ది ఆ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ది సో జస్ట్ అది కూడా ఎం హెచ్సిఎల్ టెక్నాలజీస్ కాకపోయినా ఎంఎండ్ ఆప్షన్ చార్ట్ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో టాటా కెమికల్ ఎయిట్ ఎయిటీ ఆ కాల్ ఆప్షన్ చూద్దాం అక్టోబర్ చూద్దాం ఎందుకంటే మనం ఆల్మోస్ట్ వీఆర్ వెరీ వెరీ నియర్ సో ఇది చూడండి డెఫినెట్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్షన్ సో మంచి యాక్షన్ అనేది నాకు కనిపిస్తుంది సో అబౌ దిస్ లెవెల్స్ దగ్గర దగ్గర నాకు ఐ ఆమ్ జస్ట్ అబౌ సిక్స్టీ స్టాక్లో కనుక అబౌ సిక్స్టీ సిక్స్టీ టూ ఓకే రైట్ ఓకే సో అబోవ్ సిక్స్టీ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ అబోవ్ సిక్స్టీ ఫైవ్ కనుక ఈ ఆ కాల్ ఆప్షన్లో మనకి మూమెంట్ వస్తే కనుక డెఫినెట్లీ మంచి అప్సైడ్ అనేది మనకి పాజిబిలిటీ ఉంటుంది సో ఆప్షన్స్ ద్వారా కూడా నేను స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ని అనాలిసిస్ చేస్తాను సో దట్ ఇస్ మై మై

ఓకే సో లార్సన్ టర్బు ఇన్ఫోటెక్ సో డెఫినెట్లీ ఈ స్టాక్లో మంచి యాక్షన్ అనేది ఉంది ముందు నుంచి నేను మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో మంచి ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తాయేమో డైరెక్ట్గా చూడండి సో ఎనీ ఆఫ్ యువర్ ఆపర్చునిటీస్ షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లో ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తున్నాయా అనే విషయాలు చూడండి ఓకే సో డెఫినెట్లీ మంచి మూమెంట్ అనేది ఈ ఎల్టీఐలో కూడా మనం చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేస్తాను విచ్ఈస్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ ఓకే సో ఏబిఎఫ్ఆర్ఎల్ సో ఈ స్టాక్ ఇదే మనం ఫస్ట్ టైం డిస్కస్ చేయటం స్టాక్లో యాక్షన్ అనేది చూడటం జరిగింది నేను మంచి యాక్షన్ అనేది సో బట్ స్టాక్ మీరు చూసినట్లయితే రిలేటివ్ స్ట్రెంగ్త్లో సైడ్ వేస్ మూమెంట్లోనే ఉంది బట్ ఈ స్టాక్ అనేది మనకి నియర్ టు దిస్ లెవెల్స్ ఓకే సో టూ ట్వంటీ ఫైవ్ ఆర్ టూ థర్టీ అబౌవ్ స్టాక్ కనుక వెళ్తే సో అందుకనే నేను ఈ స్టాక్ని సెలెక్ట్ చేయటం గల రీజన్ స్టాక్ అనేది మనకి సో నియర్ టు టూ థర్టీ లెవెల్స్కి మనకి ఫ్రైడే వెళ్ళింది థర్స్డే కూడా టెస్ట్ చేసింది ఫ్రైడే మళ్ళీ టెస్ట్ చేసింది సో టూ థర్టీ అబౌవ్ ఈ స్టాక్ కనుక మనకి సస్టైన్ అయితే సో డెఫినెట్లీ మనం ఈ స్టాక్లో మంచి యాక్షన్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో డెఫినెట్లీ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి సో ఈ స్టాక్లో కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీస్ని చూసుకోవచ్చు ఓకే సో అది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ సో నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఐషర్ మోటార్స్ డిస్కస్ చేద్దాము ఆ తర్వాత ఐడియా గురించి నేను మాట్లాడుతాను ఐషర్ మోటార్స్ లాస్ట్ వీక్ నేను మీతో డిస్కస్ చేశాను ఐషార్ మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్లో కూడా మనకి లా మంచి మంచి మూమెంట్ వచ్చింది సో ఇక్కడ కూడా ఆప్షన్ చార్ట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐషర్లో ఈ లెవెల్స్ చూడండి ఈ లెవెల్స్ నుంచి మనకి అవుట్ అయితే అవటం జరిగింది ఓకే సో డెఫినెట్లీ మంచి అప్ సైడ్ ఆటో ఆటో సెక్టర్లో కూడా సమ్ స్టాక్స్ లైక్ మారుతి నిన్న మనం మారుతి ఆప్షన్ ట్రేడింగ్ చేసాం రైట్ సో మారుతి ఆప్షన్ ట్రేడ్ కూడా నేను లైవ్లోనే ఇక్కడే పోస్ట్ చేయటం జరిగింది ఓకే వెంట వెంటనే నేను పోస్ట్ చేశాను ఓకే సో దిస్ ఇస్ ద ఆప్షన్ స్ట్రాటజీ ఆఫ్ మారుతి అగైన్ మారుతిలో ఆర్ఎస్ చార్ట్ మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బ్రేక్అవుట్స్ అవ్వటం జరిగింది ఓకే వెంటనే సో వెంటనే వన్ వన్ ఫైవ్ దగ్గర సో మారుతి ఈ కాల్ ఆప్షన్ అనేది ఎంట్రీస్ తీసుకుంటాం జరిగింది వన్ ఫిఫ్టీ వెళ్ళింది ఆ తర్వాత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మూమెంట్ అనేది ఇవ్వటం జరిగింది సో కొంతమంది స్టూడెంట్స్ కూడా అందులో షేర్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుని చేశారు సో ఆల్మోస్ట్ దీస్ ఆర్ ద ప్రాఫిట్స్ బట్ ఇంకా మంచి మూమెంట్ అనేది స్టాక్లో మనకి వెళ్ళింది సో దగ్గర దగ్గర స్టాక్లో మనకి ఫోర్ థౌజండ్ ఆర్ సంథింగ్ రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అనేది వాళ్ళకి రావటం జరిగింది అండ్ వన్ వన్ ఫైవ్ నుంచి వన్ నైన్ జీరో వరకు ఈ ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది సో అదే విధంగా మనకి ఆటో సెక్టర్లో మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మారుతి ఈజ్ స్టిల్ గుడ్ లుకింగ్ గుడ్ సో మీరు మారుతిని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అలాగే ఐషార్ మోటార్స్ కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఒకసారి మారుతి కూడా చూసేద్దాము ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టాక్ గురించి చూద్దాం విచ్ ఇస్ ఐడియా ఓకే సో మారుతి చూడండి ఈ ఇక ఒక లోస్ నుంచి ఒక సపోర్ట్ లాగా బౌన్స్ అవటం జరిగింది బట్ ఐషర్ మోటార్స్ ఈస్ హ్యావింగ్ మోర్ స్ట్రెంగ్త్ ఓకే సో ఐడియా ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ స్టాక్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంది సో జస్ట్ చూడండి స్టాక్ మనకి ఈ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి మనకి అవుట్ పర్ఫార్మెన్స్కి రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ షార్టర్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం అబో జీరో వచ్చేసాము ఇక్కడ చూడండి మనకి ఈ వేవ్ అనేది సో ఈ ప్రీవియస్ సైన్ కూడా మనకి బ్రేక్ చేసింది సో డెఫినెట్లీ ఐడియాలో మంచి యాక్షన్ అనేది రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం సో డెఫినెట్లీ తప్పకుండా మీరు ఐడియా టాటా కెమికల్ అండ్ ఐడియా ఈ స్టాక్స్ అన్నిటిని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ మనం ఐషర్ మోటార్స్ గురించి డిస్కస్ చేసాం హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ లాస్ట్లో నేను మీకు అండ్ ఎం ఫైనా అండ్ ఎం మహీంద్రా అండ్ మహీంద్ర అలాగే ఎల్టీటీఎస్ గురించి కూడా ఒకసారి మాట్లాడతాను ఓకే ఫస్ట్ సీ ఎల్టీటీఎస్ ఓకే సో ఇది ఈ స్టాక్ కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము స్టాక్ ఆల్ టైమ్ హై రిలేటివ్ స్ట్రెంగ్త్లో వెరీ గుడ్ మూమెంట్ సో ఇంట్రాడేలో స్వింగ్లో పొజిషన్లో ఏమైనా పుల్ బ్యాక్స్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోవటానికి ట్రై చేయండి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా వెరీ గుడ్ మూమెంట్ సో జస్ట్ అబ్జర్వ్ చేయండి మనం ఎప్పుడైతే రిలేటివ్ స్ట్రెంగ్త్లో అబోవ్ జీరో రావటం జరిగిందో మనం వాట్ వీ హ్యాడ్ సీన్ ఈజ్ అ వెరీ గుడ్ ర్యాలీ ఓకే సో అలాంటి మూమెంట్స్ ఇంట్రాడేలో అలా అరల్ స్వింగ్లో ఏదైనా మూమెంట్స్ ఉన్నాయో చూడండి హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్లో హెచ్సిఎల్ టెక్నాలజీ గురించి ఏం మాట్లాడానో ఒకసారి చూడండి స్టాక్ అనేది మనకి ఆ లెవెల్స్ నుంచి కూడా ఆ వెరీ గుడ్ మూమెంట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్లో మనకి రావటం జరిగింది ఓకే సో నెక్స్ట్ స్టాక్ మనం ఫైనల్ స్టాక్ మనం డిస్కస్ చేసేది విచ్ ఇస్ మహీంద్రా అండ్ మహీంద్రా సో ఎందుకు ఈ స్టాక్ నేను ఆప్షన్ ఆప్షన్ చార్ట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహీంద్రా అండ్ మహీంద్రా మీరు చూసినట్లయితే సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఆటో సెక్టర్లో నాకు స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది అని నేను మీతో చెప్పాను సో ఆటో స్టాక్స్లో అశోక్ లేలాండ్ కూడా బాగానే ఉంది అండ్ వన్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఆల్సో మహీంద్ర అండ్ మహీంద్ర సో ఎందుకు ఈ మహీంద్ర మహేంద్ర అంటే జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి మనకి డెఫినెట్లీ ఈ మూమెంట్ అనేది ఒక సపోర్ట్స్ నుంచి ఆర్ ప్యాటర్న్ రీటెస్ట్ నుంచి మనం బౌన్స్ అనేది చూసాం రైట్ సో ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్లో డెఫినెట్లీ లోవర్ సైడ్ ఉంటుంది ఎందుకంటే సో అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్రమ్ మెనీ డేస్ నుంచి ఉంది సో రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఎస్ ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మెన్స్ బట్ మీరు బౌన్స్ అండ్ ఈ చూడండి ఈ యొక్క ట్రయాంగిల్ ప్యాటర్న్స్ నుంచి బ్రేక్అవుట్స్కి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే డెఫినెట్లీ నేను ఇప్పుడు మీకు ఆప్షన్ చార్ట్ కూడా ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ చార్ట్ కూడా మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ బిఫోర్ దట్ ఒకసారి మనం అశోక్ లేలాండ్ కూడా చూసేద్దాం ఓకే సో దిస్ ఇస్ యువర్ అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ మీరు చూడండి కంటిన్యూస్గా వెరీ లాంగ్ కన్సాలిడేషన్స్ ఓకే సో బట్ అగైన్ నేను మీకు ఇందాక చెప్పిన విధంగా ఈ స్టాక్స్ కూడా సపోర్ట్ పై నుంచి బౌన్స్ అయింది ఓకే సో మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి డెఫినెట్లీ అండ్ ఇప్పుడు ఆప్షన్ చార్ట్ నేను మీకు ఓపెన్ చేస్తాను సో విచ్ ఇస్ మహీంద్రా అండ్ మహీంద్ర చూడండి ఇది మహీంద్రా అండ్ మహీంద్రా ఆప్షన్ మల్టీ లెగ్ చార్ట్ సో ఇదే మల్టీ లెగ్ చార్ట్ని మీరు ఏం చేయచ్చు అంటే దిస్ మల్టీ లెగ్ చార్ట్ మీరు రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ కూడా అనొచ్చు ఆర్ఎల్స్ ఇది బుల్ కాల్ స్ప్రెడ్ యొక్క చార్ట్ ఓకే సో ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హైస్ నుంచి కూడా మనకి అవుట్స్ అనేది రావటం జరిగింది ఓకే సో ఈ అవుట్ ఎప్పుడు ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది అంటే ఈ ప్రీవియస్లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఈ అవుట్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది ఓకే సో ఈ ప్రీవియస్లో కూడా బ్రేక్ అయితే దెన్ దిస్ ఈజ్ నో మోర్ వ్యాలిడ్ సో నౌ ఇట్ ఈస్ అ బ్రేక్అవుట్ సో ఇప్పుడు వెన్స్ ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఐ ఆమ్ సీయింగ్ అ గుడ్ మూమెంట్ ఇన్ ద కాల్ ఆప్షన్ సో సెవెన్ ఎయిటీ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సో మనం ఆల్మోస్ట్ నియర్ టు ఎక్స్పైరీ ఉన్నాం కాబట్టి అక్టోబర్ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైసెస్ తీసుకుంటున్నాను సో వాట్ ఐ డూ ఈజ్ నాకు ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా లేకపోవచ్చు యాజ్ ఆఫ్ చాట్ నౌ సో మండే ఎలా ఓపెనింగ్ అవుతుందో అప్పుడు మనం స్ట్రాటజీ ఆర్ అప్పుడు మనం లెవెల్స్ని బట్టి మనం ప్లే చేయాలి సో జనరలీ వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ నేను అరౌండ్ థర్టీ ఫైవ్ మనం ఫార్టీ ఫైవ్ లెవెల్స్లో ఉన్న ఇఫ్ పాసిబుల్ ఇఫ్ ఇట్ కమ్స్ థర్టీ ఫైవ్ అరౌండ్ థర్టీ ఫైవ్ లెవెల్స్లో ఒకవేళ అప్పుడు కూడా మనకి మల్టీలెగ్ చార్ట్స్లో బ్రేక్అవుట్స్ ఉంటే ఓకే సో అండ్ బ్రేక్అవుట్స్ అయితే తర్వాత ఫ్యూచర్లో సో వాట్ ఐస్ సే ఈజ్ నేను థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను కీపింగ్ ట్వంటీ ఎయిట్ యాజ్ ద స్టాప్ లస్ బట్ అండ్ మనం ఈ స్టా ఇందులో అగైన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ని కూడా చూడటానికి ఆస్కారం ఉంది ఓకే సో థర్టీ ఫైవ్ లెవెల్స్ అండ్ నేను డిసైడ్ చే ఇప్పుడు డిసైడ్ చేయను రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో దాని ప్రకారం ఎమ్మెండ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో దాని ప్రకారంగా బట్ ఈ చార్ట్ ప్రకారం వాట్ ఐ సేస్ థర్టీ ఫైవ్ అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ లేకపోతే ఆ రేంజ్లో ఎంట్రీస్ తీసుకొని ట్వంటీ ఎయిట్ స్టాప్ లాస్ పెట్టుకొని అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ ఈ ఆప్షన్లో మనకి చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ అలాగే ఇది ఇంకొక చార్ట్ అండ్ ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క ఆప్షన్ చాట్ ఎట్ ద మనీ ఆప్షన్ చాట్ సో హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా వాట్ ఐ డూ ఈ సో మనకి ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ అబోవ్ సెవెంటీ సెవెన్ తర్వాత సెవెంటీ సెవెన్ అలాగే అబౌవ్ ఎయిటీ ఫైవ్ మనకి మంచి మూమెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది కూడా మీరు చూడండి ఆల్ టైమ్ ఐస్ ఎలాగో మీకు తెలుసు సో దిస్ ఇస్ యువర్ యాంకర్ ఫాలో త్రూ కూడా అవుతుంది సో డెఫినెట్లీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా నా వాచ్ లిస్ట్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మీకు ఎనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో పైన కామెంట్ ఒక కామెంట్ అయితే చేయండి సో రిలేటెడ్ కామెంట్స్ చేయటానికి ట్రై చేయండి మీ వీడియో పైన మీ అభిప్రాయం పోస్ట్ చేయటానికి ట్రై చేయండి రెదర్ దెన్ అది ఇది కాకుండా ఓకే ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్సో బట్ మీ వ్యూ అనేది ఈ వీడియో పైన మీ వ్యూ అనేది కామెంట్లో నాకు అవసరం ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నేను తయారు ఈ వీడియో నేను చేసింది డెఫినెట్లీ మీకోసమే ఇక్కడెక్కడ కూడా నేను దేన్ని ప్రమోట్ చేయలేదు గుర్తుపెట్టుకోండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి యాజ్ ఏ ఇన్వెస్టర్ మీరు ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి యాజ్ ఎ ట్రేడర్ మీరు ఏ ఏ ప్రమోషను లేదు ఇందులో సో కేవలం కేవలం మీ ఎనాల్ మీకు ఈ వీడియో ఉప ఉపయోగపడాలని మాత్రమే ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను జై హింద్